అప్పుడు కాంపిటీషన్గా వీళ్ళు వస్తున్నారు నన్ను డామినేట్ చేయడానికి అని. అప్పుడున్న కామెడియన్స్ ఎవరితో పోటీ పడేవారు? ఎవరు లేరుగా, ఎవరు లేరు. నేను బ్రహ్మానందమే, ఇంకెవరు ఉన్నారు? మల్లికార్జునరావు, సుత్తివేలు గారు వీళ్ళు ఉండేది. కానీ సుత్తివేలు గారు ఆయన ఆయన స్టైల్ వేరు, ఆయన వే ఆఫ్ ఇది వేరు. అట్లనే ఇంకా ఒకరిద్దరు ఉండేది. కానీ గుండెన మంత్రరావు వీళ్ళు వీళ్ళు ఉంటారు. కానీ పెద్ద వాళ్ళది వేరు, మల్లికార్జునరావు అతనిది వేరు, తనికెల భరణిది వేరు, నాది వేరు, నా ఫిజిక్ వేరు. కనుక ఇప్పుడు ప్రతి సినిమాలో కోట, బాబు మోహన్, బ్రహ్మానందం ఉండాలని కోరుకునేది ప్రొడ్యూసర్లు, కోరుకునేది కథ రచయితలు రాసేది, డైరెక్టర్లు కోరుకునేది, జనం కోరుకునేది. కానీ మేము ఒకరికొకరికి పోటీ అని మేము ఎట్టనుకుంటాం? కోటగారి స్టైల్ కోటగారిది, నా స్టైల్ నాది, బ్రహ్మానందం బ్రహ్మానందం. కనుక మాకు పోటీ అని కానీ లేకుంటే వాడు వీడు అంతా ఒకటే అని కానీ అట్లా ఎక్కడ లేదు, రాలే మాకు. మాకు మాకు ఫలానోడు పోటీకి వస్తుంది అనేది లేదు. కానీ అంకుశం సినిమాలో నేను కామెడీ విలన్, సారా కాంట్రాక్టర్, క్యారెక్టర్ యాక్టర్ అని. కోటగారు అప్పుడు అట్లాటియే వేస్తున్నాడు. కోటగారు అనుకున్నాడు వచ్చిండో పోటీకి వచ్చిండట కూడా అది ఇదని. నూతన్ ప్రసాద్ గారు కూడా నన్ను చూడటానికి ఒక సినిమాకి వచ్చి చాలా సంతోషంగా ఉంది తమ్ముడు, నాకు ఇలా యాక్సిడెంట్ అవ్వటం, నువ్వు నా ప్లేస్లో నువ్వు వచ్చినావు తమ్ముడు అన్నాడు. అయ్యో అన్నా అన్నా, నీ ప్లేస్లో నేను ఏంటన్నా అని అన్నా. అట్లా అంటే కామెడీ విలన్లు చాలామంది ఉంటారు ఇప్పుడు, రావు గోపాలరావు గారు కానీ, అల్లు రామలింగయ్య గారు కానీ, ఇట్లా కొందరు ఉండేది. కానీ నన్ను అల్లు రామలింగయ్య గారు కూడా బాగా మెచ్చుకునేవాడు నాకు. నాకు నన్ను ఎప్పుడు నేను నా అలాంటి క్యారెక్టర్లు వేస్తున్నట్లు ఇప్పుడు అనుకునేవాడు కాదు, ఎందుకంటే నా స్టైల్ వేరు, ఆయన స్టైల్ వేరు. కానీ మాకు ఆ గొడవ లేదు, అంత హెల్దీ కాంపిటీషన్. అంతే అంతే. ఎందుకంటే సార్ అప్పుడు దాసనారాయణ రావు గారు ఇండస్ట్రీ పెద్దగా ఉండేవాళ్ళు, వచ్చే ఆర్టిస్టులకి వర్క్ నేర్పించడం కావచ్చు, ఎంకరేజ్మెంట్ కావచ్చు, అవన్నీ ఉండేవి ఒక రీతిలో వెళ్ళేది. ఇప్పుడు ఆ ప్లేస్ని నిజంగానే చిరంజీవి గారు భర్తీ చేస్తున్నారా సార్ మీ ఒపీనియన్లో? పెద్ద మనిషి పెద్ద మనిషి, సీనియర్ హీరో సీనియర్ హీరో, మెగాస్టార్. మొన్న కరోనాలో చాలా మంచి స్టెప్ తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్కు సంబంధించిన సినిమాని నమ్ముకొని, సినిమా లేకుంటే భోజనం లేదని వాళ్ళందరికీ కూడా బియ్యం సప్లై చేసి, ఇంకా వంటకు సంబంధించిన సప్లై చేసి ఆదుకున్నారు. అంటే ఎవరు ఇప్పుడు ధర్మరాజు ధర్మరాజే, భీముడు భీముడే, అర్జునుడు అర్జునుడే, లైక్ దట్. ఇక్కడ కూడా దాసర్ గారు దాసర్ గారే, ఒక పెద్ద దిక్కులాగా, ఒక పెద్ద దిక్కు ఫస్ట్. ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా ఎరా అని అంటే వినేవాడు అవతలవాడు. అట్లనే రామనాయుడు గారు ఒక పెద్ద మనిషిగా, ఆయన స్టైల్లో ఆయన, ఈయన స్టైల్లో ఈయన. కొందరు చొరవ దూపుతారండి, సమస్య కొందరు దాంట్లో ఆ సమస్యల్లో జీవిస్తారు, కొందరు సపోర్ట్ చేస్తారు, కొందరు జీవించినంత కొందరు జీవించలేకపోవచ్చు పక్క వాళ్ళ సమస్యలలో. కానీ దాసర్ గారు అట్లా కాదు, ఎవరికి ఆపద వచ్చినా పిలిచి మాట్లాడి సాల్వ్ చేసేవారు. అలాంటి పెద్ద లీడ్ అనేది కొరత అయితే ఉంది. కరెక్ట్ సార్. ఆయన చొరవ అంత ఎవరు తీసుకునే వాళ్ళు వస్తారా అని అయితే సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు చూస్తున్నారు. చిరంజీవి గారు ఆయన పరిధిలో ఆయనకు తోచిన సహాయ సహకారాలు అందిస్తూ మాత్రం పెద్ద పెద్ద దిగ్గుగా ఉన్నారు. 100% ఆయన చేయాల్సిందంతగా ఆయన చేసి చేయాలనుకున్నది.